రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకుని 45% ఫిట్మెంట్ పీఆర్సీని ప్రకటించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సమీక్షా సమావేశం జిల్లా అధ్యక్షులు బి కిషోర్ సింగ్ అధ్యక్షతన టీఎస్యుటిఎఫ్ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ పీఆర్సీని 45% ఫిట్మెంట్ను ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకుని వెంటనే ప్రకటించాలని కోరారు. ఉపాధ్యాయ ప్రమోషన్లు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని సూచించారు. పాఠశాల విద్యాశాఖలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులను ఉద్యోగులను వేరు చేయాలని చూడటం సరికాదన్నారు. ఉపాధ్యాయులు ఉద్యోగులు అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులేనని తెలిపారు. ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేసి సాధించిన ప్రయోజనాలను తీసివేయాలని ప్రభుత్వం చూడడం సరికాదన్నారు. త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఎస్యుటిఎఫ్ జయసారథి రెడ్డి అభ్యర్థిత్వానికి మద్దతిస్తుందని, కాబట్టి విజయసారథి రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో టీఎస్యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు, జిల్లా కార్యదర్శులు వరలక్ష్మి, కృష్ణ, వెంకటేశ్వరు తదితరులు పాల్గొన్నారు.